నాకు తెలియదు. అప్పటి అప్పటి రోజులు మొత్తం ఇప్పుడు గుర్తు చేసుకొని రచ్చ రచ్చ చేయబోతున్నాం. అక్టోబర్ 2 తారీఖున అన్ని థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా. ఇది ఒక ట్రైలర్ వచ్చేసి టీజర్లో చూసింది ఆఫ్టర్ ఒక 10% అనిపిస్తుంది. లోపల ఒక్కొక్క సీన్ చూస్తుంటే గూస్ బంప్స్, గూస్ బంప్స్ అన్న భయా అసలు గూస్ బంప్స్. ఆ డైలాగ్ చెప్తాడు, ఏ డైలాగ్ ఏంది, నీ ఈ దేశం వెళ్ళిపోమంటాడు, గెట్ అవుట్ అంటాడు. పెట్టిన ప్రతి పైసా సినిమా ట్రైలర్ లాగా అనిపిస్తుంది. ముందుగా ఇప్పుడు వచ్చిన ట్రైలర్ ఎవరికి చూపెట్టాలంటే బాలీవుడ్ యశ్ రాజ్ కంపెనీ ఇంకా రితిక్ రోషన్కి చూపెట్టాలా. కొంచెం కూడా సంస్కారం మర్యాద లేకుండా ఒక ఫస్ట్ నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్ది సినిమా వస్తుంటే దానికి ఎదురుగా తీసుకొస్తారు. కొంచెం కూడా సినిమా రెస్పెక్ట్ లేకపోతే పెట్టిన ప్రతి సినిమా కనిపెడుతుంది. పైసా కనిపిస్తుంది ట్రైలర్లా, ఏదో బలమైన కథ ఉన్నట్టుంది. తర్వాత అది దసరా సెలవులు మొత్తం మా మెగాస్టార్ ఆడేసుకుంటాడు ప్యాకాట. స్టార్టింగ్ నుండి చాలా రిచ్నెస్ ఉంది ట్రైలర్లా. ఈ జనరల్గా ఇప్పుడు వస్తున్న సినిమాలు ఇన్ని కోట్లు అన్ని కోట్లు పెట్టినాం అంటారు కదా, అట్లా కాదు. సినిమా ఫ్రేమ్ టు ఫ్రేమ్ రిచ్నెస్ ఉంది. అది సినిమా అయితే ఇరగొట్టేస్తా అనిపిస్తుంది మాకైతే. భయ ట్రైలరు సూపర్ ఉంది అసలు, ఎక్కడ ఏం మైనస్ లేదు, ప్రతి ఒక్కటి గూస్ బంప్స్. ఇప్పటివరకు హిస్టరీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే ఎవరికి తెలియదు, హిస్టరీ అనేది ఇప్పుడు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. అసలు ఏంది ఈ హిస్టరీ ఏంది అనేది ప్రతి ఒక్కరి మన చిరంజీవి అన్న దగ్గర నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కటి హైలైట్ సీనే భయ్య, ప్రతి ఒక్క డైలాగు మనకి గూస్ బంప్స్ అసలు ఎక్కిపోతుంది ప్రతి ఒక్కరు. ఎక్కడ అసలు ఏం మైనస్ అనిపించదు ప్రతి ఒక్కళ్ళు. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి నయనతార ప్రతి ఒక్కళ్ళు హైలైట్.